నమస్కారం. ఏసిటీ హెల్త్ లైన్కు స్వాగతం. నేను డాక్టర్ పివి సుధాకర్, ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, వైస్ చైర్మన్ ఏపీ మెడికల్ కౌన్సిల్. డాక్టర్ గారు, సర్జరీస్ ఎన్ని రకాలు? సర్జరీలో అంటే శస్త్రచికిత్స, అంటే ఆపరేషన్ ద్వారా ఒక పేషెంట్కి ఏమైనా కంతులు ఏమైనా ఉన్నా లేకపోతే వేరే ఇంకా రకరకాల సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూపించేదాన్ని సర్జరీ అంటారు. సర్జరీలో జనరల్ సర్జరీ అని, అలాగే రకరకాల అవయవాలు వాటికి సంబంధించి సర్జరీలు విభజించారు. రెండోది, కొన్ని కొన్ని సర్జరీలు అవయవానికి సంబంధం లేకుండా, ఉదాహరణకి ప్లాస్టిక్ సర్జరీ. సో స్థూలంగా తీసుకోవాలంటే జనరల్ సర్జరీ, అలాగే పీడియాట్రిక్ సర్జరీ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ అంటే మెదడు వెన్నుపూసకు సంబంధించి న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ అంటే ఎముకలకు సంబంధించి, చెవి ముక్కు గొంతు సంబంధించి ENT సర్జరీ అంటాం, కంటికి సంబంధించి ఆఫ్థాల్మాలజీ అంటాం, ఆర్ ఆఫ్థాల్మిక్ సర్జరీ అని కానీ, ఇంకా సూపర్ స్పెషాలిటీస్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే గుండెకు అలాగే రక్తనాళాలకు చెందిన కార్డియోథొరాసిక్ సర్జరీ, యూరాలజీ అంటే ఏంటంటే మూత్ర సంబంధమైన వ్యాధులన్నిటికీ శస్త్రచికిత్స ద్వారా నయం చేసే సర్జరీని యూరాలజీ అంటారు, అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే ఏంటి, ఆహార నాళాలు కానీ లోపల ఉన్న పేగులకి సంబంధించి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సర్జరీ, దాన్ని సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అని. సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన శస్త్రచికిత్సలు చేసేదాన్ని సర్జికల్ ఆంకాలజీ అని. ఇలా రకరకాలుగా సర్జరీ అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్ కాబట్టి ఇట్లా రకరకాల అవయవాలకు సంబంధించి రకరకాల పరిస్థితులను బట్టి అంటే పెద్దలకా పిల్లలకా అనే దాన్ని బట్టి పీడియాట్రిక్ సర్జరీ, అలాగే తల నుంచి కాలి వరకు చేసే ప్లాస్టిక్ సర్జరీ, ఎక్కడెక్కడైతే అవకరాలు వచ్చినాయో శరీర అవకరాలు దాన్ని సరిచేసే ప్లాస్టిక్ సర్జరీ, ఇలా రకరకాలుగా విభజించబడింది. డాక్టర్ గారు, సర్జరీస్కు సంబంధించి అధునాతన విధానాలు ఏంటి? సర్జరీకి సంబంధించి ఇంతకుముందంతా మనం ఒక కోత కోసి శరీరం లోపలికి వెళ్ళటం జరిగేది. ఇప్పుడు అధునాతనంగా ఇప్పుడు జరిగేది ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చాలా విస్తృతంగా అభివృద్ధి చెందింది. ఉదాహరణకి లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే శరీరం లోపల మన పొట్ట లోపల రెండు మూడు చిన్న చిన్న రంధ్రాల నుంచి గొట్టాలు పంపించి లోపలికి దాని నుంచి ఆపరేషన్ చేయటం, అది జనరల్ సర్జరీలో వాడచ్చు, సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీలో వాడతారు, అలాగే అది గైనకాలజీలో కూడా విస్తృతంగా వాడే ప్రక్రియ ఇది, దీన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. ఇది కాకుండా ఎండోస్కోపిక్ సర్జరీ అని ఇంకొకటి వచ్చింది. అందులో ఏంటంటే గొట్టాల ద్వారా లోపలికి రంధ్రాల లోపలికి కానీ లేకపోతే శరీరంలో చిన్న బెజ్జం పెట్టి దాని లోపల నుంచి పంపించి ఎండోస్కోపిక్ సర్జరీ అనేది చేస్తారు. ఉదాహరణకి నోటి లోపల నుంచి గొట్టం పంపించి లోపల పొట్టలో ఉన్నవి కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే కనుక దానికి ఆపరేషన్ చేయడం కూడా జరుగుతుంది. లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ, అలాగే మనకి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటున్నాము, అంటే రోబోస్ని కూడా మనం ఈ ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాము. రోబోటిక్ సర్జరీలో కూడా ఆపరేషన్ చేసే డాక్టరే ముఖ్యం. అయితే ఏంటంటే రోబోటిక్ సర్జరీలో కొన్ని కొన్ని కమాండ్స్ ఇవ్వటం వలన ఎక్కడైతే కంతులు అవన్నీను మనం సులభంగా చేరుకోలేని పరిస్థితి ఉంటుందో ఆ సులభంగా చేరుకోలేని కంతులని వాటిని తీయటానికి కానీ ఆ ఆర్గన్స్లోకి చాలా మానవుడైతే మనం వేళ్ళు అవి వెళ్ళలేని చోటకి రోబోటిక్ ఆర్మ్స్ ద్వారా చక్కగా ఆపరేషన్ చేయడానికి ఇప్పుడు కొత్త కొత్తగా రోబోటిక్ సర్జరీ కూడా చాలా వస్తుందన్నమాట. అలాగే మైక్రో సర్జరీ ఏంటంటే చిన్న చిన్న శరీర అవయవాల్లో కానీ రక్తనాళాలు అలాంటివి కలపటానికి, నరాలు అలాంటివి కలపటానికి ఒక
దాని పరిమాణం చాలా పెద్దదిగా అయ్యేటట్టు మైక్రోస్కోప్ కింద పెడితే అప్పుడు దాన్ని కొట్టడం అది జరుగుతుంది. దీనివలన కూడా ఇది కూడా మన సైన్స్లో ఒక గొప్ప పురోగతి కింద మనం చెప్పుకోవచ్చు. మైక్రోసర్జరీ అంటే ఉదాహరణకి ఎవరికైనా చేయి తెగిపోయింది అనుకుందాము, ఆ చేయిని తిరిగి అతకటానికి కేవలం మన కంటితో చూస్తే సరిపోదు, అందుకని మైక్రోస్కోప్ కింద దాన్ని చూసి మైక్రోస్కోప్ కింద దాన్ని రక్తనాళాలన్నింటినీ సూక్ష్మమైన భాగాలన్నింటినీ మనం ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి కలపడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి సర్జరీలో ఇటీవల వచ్చిన అధునాతనమైన పురోగతి. డాక్టర్ గారు, సర్జరీస్ అనంతరం బరువు తగ్గుతారా లేక పెరుగుతారా? సర్జరీలతో బరువు తగ్గుతారు. అంటే కొన్ని కొన్ని సర్జరీలు చేయటం వలన దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటాము. అయితే స్థూలకాయం అనేది ఈ సమాజంలో ఇప్పుడిప్పుడు విపరీతంగా వస్తున్న సమస్య. అయితే స్థూలకాయానికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే డైట్ కంట్రోల్, అంటే మనం ఆహార నియమాలు పాటించటం, అలాగే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేయటం, ఇవి రెండూ చాలా ముఖ్యం. ఎప్పుడైతే కొంతమంది పేషెంట్లో అతిగా కొవ్వు చేరిపోయి వాళ్ళు ఈ వ్యాయామం చేసినా లేకపోతే మన ఆహార నియమాలు పాటించినా కూడా తగ్గని పరిస్థితి, అలాగే 100 కిలోలకి పైబడి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కొన్ని కొన్ని ఆపరేషన్లు చేయటం వలన లోపలున్న ఆహార సంచి మనం అంటాం జీర్ణకోశం అంటాం, ఆ జీర్ణకోశం పరిమాణం తగ్గించడం వలన కొద్దిగా అన్నం తిన్నా కూడా ఎక్కువగా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, దాంతో ఆహారం తగ్గించడం జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే వాళ్ళు త్వరితగతిలో ఈ బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓసారి ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, అలాగే ఆహార నియమాలు పాటించడం, ఇవి రెండు చేస్తే వాళ్ళు తగ్గిన బరువుని అలా నిలుపుకోవటానికి అవకాశం ఉంది. ఒకవేళ అలా చేయలేని పరిస్థితిలో ఏమవుతుంది, ఇంత ఆపరేషన్ చేసి బేరియాట్రిక్ సర్జరీ చేసినా కూడా వాళ్ళకి మళ్ళీ బరువు పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో బరువు తగ్గటానికి బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక ఉపకరణం తప్పకుండాను. డాక్టర్ గారు, బైపాస్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు బైపాస్ అంటే కొరోనరీ బైపాస్ అంటాం దీన్ని. గుండెలో ఎప్పుడైతే రక్తనాళాలు పొడుగుపోయినాయో ఆ రక్తనాళాన్ని, ఆ పూడిపోయిన రక్తనాళాన్ని వదిలేసి ఎక్కడైతే మంచి రక్తనాళం ఉందో ఆ రక్తనాళం నుంచి వేరే సిర కానీ ధమని కానీ వాడి గుండెకి మళ్ళీ రక్త ప్రసరణ వచ్చేటట్టు చేయటాన్ని బైపాస్ అంటాం మనం. అయితే ఈ బైపాస్ చేసిన తర్వాత ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఆ వ్యాయామం కూడా పరిమితికి లోబడి వ్యాయామం చేయాలి, అతిగా వ్యాయామం చేసినా తప్పే, అసలు వ్యాయామం చేయకపోయినా తప్పే. సో యోగా లాంటి సాధన చేయటం మంచిది, అలాగే వ్యాయామం చేయటం మంచిది, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పకుండా మందులు వేసుకోవటం. ఎప్పుడు కూడా కార్డియాలజిస్ట్ కేర్లో ఉండాలి వీళ్ళందరూ. కార్డియాలజిస్ట్ అంటే గుండె నిపుణుల వాళ్ళ దగ్గర నుంచి సంప్రదింపు జరిపి ఆ డాక్టర్లు ఎంత చెప్పారో అంత మోతాదు తప్పకుండా మందులు వేసుకోవటం, మోతాదు పెంచకుండాను తగ్గకుండా కూడా వ్యాయామం చేయటం, యోగా లాంటివి పాటించటం, తర్వాత క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించటం, ఇవి చేయటం వలన మళ్ళీ రెండోసారి గుండె నొప్పి రాకుండాను మళ్ళీ ఆ ఏవైతే మనం బైపాస్ చేశామో ఆ ధమనులు సిరల్లో కూడా మళ్ళీ పాకుడు పట్టిపోయి మళ్ళీ మూసుకుపోకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలన్నీ ఉపయుక్తంగా ఉంటాయి. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది, అది మన వరకు వచ్చిందా? రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది. నేను ఇంతకు ముందుగా చెప్పినట్లే రోబోటిక్ సర్జరీ అనేది మోడర్న్ డెవలప్మెంట్, అంటే ఈ ఇటీవల కాలంలో వచ్చిన అధునాతన శస్త్రచికిత్సా ప్రక్రియల్లో అత్యంత ముఖ్యమైంది. అయితే ఇది ఇంకా అంత ఉధృతంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రోబోటిక్ సర్జరీ పెట్టే స్థాయికి రాలేదు. ప్రధానమైన కారణం దీనికి ఒకటి, అది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం మొదటిది. రెండోది ఏంటంటే దానికి మంచి ట్రైనింగ్ అవసరం. సో ఎప్పుడైతే ట్రైనింగ్ లేక సరైన ట్రైనింగ్ లేదో దీంట్లో, అలాగే ఎప్పుడైతే దీన్ని ఖరీదు విపరీతంగా ఉందో, ఇది ప్రతి చోట అందుబాటులో ఉంచడం అనేది కొంచెం కష్టం. ఎప్పుడైతే కొన్నాళ్ళు పోతే ఈ రోబోటిక్ సర్జరీలు ప్రాచుర్యం పొందుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ధర తగ్గుతుంది. ధర తగ్గితే ఇంకా ఎక్కువ మంది డాక్టర్లు దానిలో తర్ఫీదు పొందటానికి ముందుకు వస్తారు. ఎప్పుడైతే తర్ఫీదు పొందడానికి ముందుకు వచ్చారో అప్పుడు ఎక్కువ ఆపరేషన్లు జరుగుతాయి, ఎక్కువ మంది పేషెంట్స్ దీనివలన లబ్ధి పొందుతారు. డాక్టర్ గారు,
కేజీహెచ్ విశాఖ ఆసుపత్రిలో ఎలాంటి సర్జరీలు అందుబాటులో ఉన్నాయి? కేజీహెచ్లోను మిగతా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సాధారణంగా అన్ని రకాల సర్జరీలు అందుబాటులో ఉంటాయి, ఏదో ఒకటి రెండు తప్ప. ఉదాహరణకి కేజీహెచ్లో చాలా సూపర్ స్పెషాలిటీస్ ఉన్నాయి, ఒక 12 సూపర్ స్పెషాలిటీస్ దాకా కేజీహెచ్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది స్టూడెంట్స్కి. అందువలన కేజీహెచ్లో నిష్ణాతులైన డాక్టర్లు ఉండటం, కేజీహెచ్లో బాగా అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉండటం జరుగుతుంది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇటీవల బాగా అభివృద్ధి చెందాయి. కొన్ని కొన్ని హాస్పిటల్లో కొన్ని కొన్ని సూపర్ స్పెషాలిటీస్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుంటారు. వాళ్ళు హాస్పిటల్లో ఏ పేషెంట్లకైతే అధికంగా ఆపరేషన్లు అవి జరుగుతాయో వాటి మీద వాళ్ళు ఎక్కువ దృష్టి సారించి ఆ డాక్టర్ని ఎక్కువ నియమించడం జరుగుతుంది. అయితే కేజీహెచ్లో అయినా బయటైనా సరే నిష్ణాతులైన డాక్టరు, క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి పేషెంట్లకి సరైన వైద్యం జరుగుతుందని అనుకోవచ్చు. రెండోది ఏంటంటే పూర్ పేషెంట్స్ అంటే పేద ప్రజలకి అందుబాటులో ఎప్పుడు కేజీహెచ్ ముందడుగులో ఉంటుంది, ముందంజలో. ప్రత్యేకంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లోను, అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా రాష్ట్రంలోంచి కానీ చాలామంది పేషెంట్లు మన కేజీహెచ్కి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు ఎలాంటి వారికి చేస్తారు? రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఏంటంటే, ఇది ప్లాస్టిక్ సర్జరీలో ఒక అంతర్భాగం. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది అంటే ఏంటంటే, ఎక్కడైనా సరే అవయవ లోపం జరిగితే దానికి చేసే సర్జరీనే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం. ఉదాహరణకి ఒక ఎవరైనా కాలిపోయారు అనుకుందాం, ఆ చెయ్యి అంటుకుపోయింది అనుకుందాం, అంటుకుపోతే వాళ్ళు ఆ చేతితో బోన్ చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని రిలీజ్ చేస్తాము. అంటే ఏంటి, అంటుకుపోయిన దాన్ని విడదీసి దాని మీద చర్మం వేయటం కానీ, వేరే చోట నుంచి రక్త ప్రసరణతో కూడిన కండం తీసుకొచ్చి వేయటం కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఆ చెయ్యి పనిచేస్తుంది, దాంతో అన్నం తినటం, అలాగే దైనందిన జీవితంలో దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవటం, అలాగే వర్క్కి వెళ్ళి వాళ్ళు పని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటాము. తల నుండి కాలి వేలి వరకు ఎక్కడైనా సరే ఎలాంటి అవకరం ఉన్నా, అంటే జన్మతహ రావచ్చు, యాక్సిడెంట్లో పోవచ్చు, లేకపోతే బర్న్స్ లాంటివి అంటే కాలిన గాయాల వలన ఏర్పడిన అవకరాలు కావచ్చు, లేకపోతే క్యాన్సర్ వలన ఒకసారి మనం తీసేయాల్సి రావచ్చు కొన్ని కొన్ని శరీర భాగాలు, వాటిని కూడా పునర్నిర్మాణం చేయటమే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. దాన్ని శరీర పునర్నిర్మాణ శస్త్రచికిత్స అంటాము, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అది ప్లాస్టిక్ సర్జరీలో ఒక అంతర్భాగం. డాక్టర్ గారు, ఒక్కోసారి సర్జరీస్ ఎందుకు విఘటిస్తాయి? సర్జరీలు విఘటించడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అది పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటాము. పేషెంట్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్కి వ్యక్తిగతంగా ఉన్న కొన్ని లోపాల వలన జరగచ్చు, ఒక్కోసారి సర్జరీ మంచి నిపుణులు చేయకపోవటం వలన జరగచ్చు, మూడోది పరిసరాల ప్రభావం కూడా కావచ్చు. చిన్న చిన్న ప్రతిదానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి షుగర్ ఎక్కువగా ఉన్న పేషెంట్లలో ఒక అపుండు మానటం అనేది చాలా కష్టం. ఆపరేషన్ అయిన తర్వాత చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి ఆ పుండు మానదు, అది సర్జరీ వికటించటం. ఏమవుతుంది, ఆ కుట్లన్నీ ఊడిపోతాయి. పొట్ట ఆపరేషన్ చేసామనుకుందాం, ఎగ్జామ్ ఆయనకున్న మిగతా కండిషన్లు కిడ్నీ బాగోపోయినా, లేకపోతే వారికి షుగర్ ఎక్కువ ఉన్నా, లేకపోతే రక్తం సరిపడా శరీరంలో లేకపోయినా ఆ కుట్లన్నీ విడిపోతాయి. అది సర్జరీ వికటించటం. దానివల్ల దానికి కారణం ఏంటి, పేషెంట్కి అంటే రోగికి అంతకుముందే ఉన్న కొన్ని సమస్యల వలన. అది ఒక సెగ్మెంట్. రెండవది ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటాం. అంటే మనం ఎంతవరకు తీయాల్సింది అంతవరకు కాకుండా కొంచెం తక్కువ తీసామనుకోండి, మళ్ళీ క్యాన్సర్ రావచ్చు. వాళ్ళకి కంటికి కనిపించడం ఉండకపోవచ్చు, ఇది సరిపోతుందిలే అని అనుకోవచ్చు. ఇలా రకరకాల కారణాలు అంటే మనం ఆపరేషన్ చేసిన డాక్టర్ మీద కూడా కొన్ని కొన్ని ఆధారపడి ఉంటాయి. అది తక్కువ శాతం, ఎక్కువ శాతం పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మూడోది ఎన్వైరన్మెంట్ అంటే పరిసరాల వలన కూడా కొన్ని కొన్ని వికటిస్తుంటాయి. పరిసరాల వలన వికటించడం ఎలా జరుగుతుందంటే, ఉదాహరణకి మనకి తెలుసు ఓ పేషెంట్కి ఆపరేషన్ అయిందంటే ఆయన్ని చూడటానికి కొన్ని వందల మంది వచ్చేస్తూ ఉంటారు చుట్టాలు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళతో దుమ్ము ధూళి అన్నీ తీసుకొస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న క్రిములు అవన్నీను ఆ పేషెంట్కి ఆపరేషన్ చేసిన చోటకి చేరి దానివల్ల పస్సు పడుతుంది. పస్సు అంటే చీము పడుతుంది. చీము పడితే ఓ పట్టాన గాయం మానదు. సో దీనికి మనం ఏమనుకుంటాము, ఆపరేషన్ చేసిన దానివల్ల అలా అయిందని అనుకుంటాము. కానీ అది పరిసరాల ప్రభావం వలన అలా జరుగుతుంది.
అంటే ఏంటి, ఈ పేషెంట్స్ అటెండెంట్స్ మంచి చేస్తున్నాం అని చేసు అనుకుని చెడు చేస్తూ ఉంటారు. దీనివలన కూడా పరిసరాల ప్రభావం వలన కూడా ఈ మూడు కూడా ఒక్కొక్క ఉదాహరణకు మాత్రమే. ఇలాంటివి చాలా ఉంటాయి ఈ ఆపరేషన్లు వికటించడానికి దోహదపడే బోల్డన్ని కారణాలు ఉంటాయన్నమాట. నేను ఇప్పటివరకు చెప్పిన మీకు కొన్ని కొన్ని కారణాలు మాత్రమే. ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలు ఆపరేషన్లు వికటించడానికి ఉంటుంటాయి. అయితే సక్సెస్ అయ్యే ఆపరేషన్లే ఎక్కువ మోతాదులో ఉంటాయి, వికటించే ఆపరేషన్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అలా అని చెప్పేసి మనం వికటించే ఆపరేషన్ని తక్కువగా తీసుకోకూడదు, వాటిని కూడా చాలా శ్రద్ధగా వహించి ఒక్క ఆపరేషన్ కూడా వికటించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆపరేషన్ చేయటం అనేది మనం చేయాల్సిన వ్యవహారం. డాక్టర్ గారు, కాస్మెటిక్, కాటరాక్ట్, కార్డియాక్ సర్జరీలో ఆధునిక చికిత్సా విధానాలు తెలియజేస్తారా? మీరు మూడు అడిగారు ప్రశ్నలు. ఒకటి ఏంటంటే కాటరాక్ట్ అంటే కంటికి సంబంధించి, ఇంతకుముందు మనం కాటరాక్ట్ ఆపరేషన్ అంటే ఏంటంటే కంటి లోపల శుక్లాలు అవి ఆ లెన్స్ ఉంటుంది కదా, ఆ లెన్స్ మాత్రం తీసేసి పెద్ద పెద్ద ఉత్తద్దాలు అంటే అద్దాలు ఇచ్చేసి వదిలేసేవారు. అది పూర్వం చేసే. ఇప్పుడు ఫేకో ఎమల్షన్ అంటున్నాము, అంటే ఏంటంటే అది ఓపెన్ చేయక్కర్లేకుండానే పూర్తిగాను తీయక్కర్లేకుండానే లోపల ఉన్న ఆ లెన్స్ని కరిగించేయటం అనమాట. కరిగించేసి అలా వదిలేయకుండా ఆ లెన్స్కి బదులు కొత్త లెన్స్ని కూడా పెడుతున్నారు. అంటే ఏంటి, మనకు లోపల ఉండాల్సిన లెన్స్ని తీసే విధానంలోనే కాకుండాను దాన్ని మళ్ళీ కొత్త లెన్స్ పెట్టేసి అంతకుముందు ఎంత అయితే చూపు ఉందో ఈ కాటరాక్ట్ వ్యాధి రాకముందు అంత చూపు కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చే సాధనాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. సో ఫేకో ఎమల్షన్, అలాగే ఐఓఎల్ అంటాము, ఇంట్రాక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్, వీటి వలన ఇవి కాటరాక్ట్ సర్జరీలో వచ్చిన అధునాతనమైన డెవలప్మెంట్స్. అలాగే రెండోది మీరు అడిగింది ఏంటంటే హార్ట్ ఆపరేషన్లో బైపాస్ ఆపరేషన్లు అవి. ఈ హార్ట్ ఆపరేషన్లు బైపాస్ ఆపరేషన్లో కూడా పూర్వం అయితే కేవలం కాలు నుంచి తీసి ఒక సిర తీసి వేసేవారు. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగాను ఆర్టరీ అంటే ధమని అంటాము, మన శరీరంలో గుండె పక్కనే ఉండేది ఒక ధమని కూడా తీసుకుని వేస్తున్నారు. ధమని అనేది కొంచెం బలంగా ఉంటుంది, సిర అనేది పలుచగా ఉంటుంది. సో ఈ బలంగా ఉన్నది వేయటం వలన ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రోజులు మళ్ళీ అది మూసుకుపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. అదొక గొప్ప డెవలప్మెంట్. అలాగే కార్డియక్ ఆపరేషన్ కాదు బట్ యాంజియోగ్రామ్ అది చేసినప్పుడు పూర్వం ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా మనకి కిందన తొడ భాగంలోను అంటే గజ్జల్లోకి వెళ్ళి అక్కడున్న సిర నుంచి పైకెళ్ళి యాంజియోగ్రామ్ చేసేవారు. అయితే అధునాతన అందులో వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే ఇప్పుడు మోచేతి కింద అంటే మణికట్టు దగ్గర నుంచి కూడా మణికట్టులో ఆర్టరీ ఉంటుంది అంటే ధమని అంటాము, రేడియల్ ఆర్టరీ అంటాం. ఆ రేడియల్ ఆర్టరీ లోపల నుంచి కూడా ఒక సన్నటి ఒక వైర్ని లోపలికి పంపించి యాంజియోగ్రామ్ చేయటం. సో ఇది దీంట్లో యాంజియోగ్రామ్లో వచ్చిన కొత్త పోకడ. దీనివల్ల కూడా చాలామంది పేషెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు. దీనివల్ల ప్రధానంగా లాభం ఏంటంటే ఏ పేషెంట్కి ఎప్పుడైతే చేతిలో చేశామో అదే రోజు సాయంత్రం కానీ మర్నాడు పొద్దున కానీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కొన్ని గంటల్లో. అదే తొడలో చేస్తే వాళ్ళు సాధారణంగా రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం అది చేసేవారు పూర్వం. సో ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం మణికట్టు నుంచి యాంజియోగ్రామ్ చేయటం జరుగుతుంది. అది నెక్స్ట్. ఇంకా మూడో ప్రశ్న మీరు అడిగిందంటే కాస్మెటిక్ సర్జరీలో. కాస్మెటిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీలో మరి అంతర్భాగం. ఇందులో కూడా చాలా చాలా కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త ఆపరేషన్లు పేషెంట్లందరికీ అందుబాటులో వచ్చినాయి. అంటే మనం అందంగా కనపడటం అనేది ప్రతి వ్యక్తి కోరుకునేది, కాబట్టి అందంగా కనపడటం అనేది ఒక తప్పు కాదు. అయితే అందంగా కనపడటానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి ఆ డాక్టర్ అది ఖచ్చితంగా అవుతుంది అని అంటే కొన్ని కొన్ని ఆపరేషన్లు చేయించుకోవచ్చు. ఉదాహరణకి బాల్డ్ హెడ్ ఉంటుంది, అంటే ఏంటి, బట్టతల, బట్టతల మీద వెనకాల నుంచి వెంట్రుకలు తీసుకుని వచ్చి మళ్ళీ వేస్తే అవి చక్కగా పెరిగి వాళ్ళకి జుట్టు వస్తుంది. అలాగే ముడతలు ఉంటాయి ముసలితనంలాగా, ఆ ముడతలని సరిచేస్తాం వలన ఇంకా యవ్వనంగా కనపడటానికి అవకాశం ఉంది. అలాగే కంటి రెప్పల కింద ఒక్కోసారి ఫ్యాట్ అది అక్యుములేట్ అవుతుంది ఏజ్ పెరిగే కొద్దీ, వయసు మీద పడే కొద్దీ దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే పై రెప్పలు కిందకి వాలిపోతుంటాయి దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. నోస్ అంటే ముక్కుకి చేసే కాస్మెటిక్ సర్జరీని రైనోప్లాస్టీ అంటాం, అంటే వంకరగా ముక్కున్నా గద్ద ముక్కులా ఉన్నా లేకపోతే ముక్కు కొన కిందకి వాలిపోయినా లేకపోతే ముక్కు దూలం
కిందకి ఉన్న ఇవన్నీ కూడా మెరుగుపరిచి ఇంకా అందంగా తయారు చేయొచ్చు. ఇది కేవలం ముఖానికి సంబంధించింది మాత్రమే కాదు, శరీరంలో వేరే ఏ అవయవాలుకి చూడటానికి మెరుగ్గా ఉంటాను. ఉదాహరణకి ఎక్కడైనా సరే మన నడుం చుట్టూ ఎక్కువ కొవ్వు పెరిగిపోయింది అనుకుందాం, అప్పుడైతే లైపోసెక్షన్ ద్వారా దాన్ని రిమూవ్ చేస్తే ఆ నడుం చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే స్త్రీల్లో వక్షోజాలకు సంబంధించి బాగా పెద్దవిగా ఉంటే దాన్ని చిన్నవి చేయటం కానీ, చిన్నగా ఉన్న వక్షోజాలని పెద్దవి చేయటం కానీ కాస్మెటిక్ సర్జరీలో అంతర్భాగం. దానివల్ల కూడా మన క్లయింట్స్ అందరూ చాలా బెనిఫిట్ పొందుతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వాళ్ళ ఆత్మ న్యూనతా భావం తగ్గిపోతుంది, వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి ఎక్కువ అవకాశం ఉంది, జీవితంలో ఏదైనా సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువలన కాస్మెటిక్ సర్జరీ చేయటం చాలా ముఖ్యం. ఈ కాస్మెటిక్ సర్జరీలో ఇందాక నేను చెప్పిన వీటన్నిటిలో కూడా అధునాతమైన శస్త్రచికిత్సలన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. డాక్టర్ గారు, ప్లాస్టిక్ సర్జరీకి కాస్మెటిక్ సర్జరీకి తేడా ఏంటి, అవి ఎవరు చేయాలి? మంచి ప్రశ్న. ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీకి తేడా ఏమైనా ఉందా లేదా అనేది. ప్లాస్టిక్ సర్జరీ అనేది, కాస్మెటిక్ సర్జరీ అనేది రెండు కూడా ఒకటే. అంటే ఉదాహరణకి ప్లాస్టిక్ సర్జరీలో రెండు భాగాలు, ఒకటి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, రెండోది కాస్మెటిక్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఎక్కడైనా శరీర అవకరాలు ఉంటే, అంటే శరీర అవయవాల్లో లోపాలు ఉంటే సరిచేసేదాన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటారు. రెండో భాగం కాస్మెటిక్ సర్జరీ, అంటే ఏంటి, అందాన్ని పెంపొందించుకోవడానికి చేసే ఆపరేషన్ని కాస్మెటిక్ సర్జరీ అంటాం. అంటే కాస్మెటిక్ సర్జరీ అనేది ప్లాస్టిక్ సర్జరీలో ఒక అంతర్భాగం. తల నుంచి కాలిగోటి వరకు ఎక్కడైనా ఈ కాస్మెటిక్ సర్జరీ ఉపయోగించవచ్చు. ముఖానికి అయి ఉండొచ్చు, చేతులకి, అలాగే నడుంకి కానీ, పొట్ట, ఛాతీ, కాళ్ళు కానీ, ఎక్కడైనా తేడాలు ఉంటే కనుక దాన్ని మెరుగుపరుచుకునే విధానం కాస్మెటిక్ సర్జరీ. నేను ఇందాకే చెప్పినట్లు కాస్మెటిక్ సర్జరీ అనేది కేవలం వ్యానిటీ కోసం చేసేది కాదు, ఆషామాషిగా చేసేది కాదు, ఆ వ్యక్తి జీవితానికి సంబంధించింది కాస్మెటిక్ సర్జరీ అనేది. వాళ్ళ మైండ్, అంటే ఏంటి, వాళ్ళు సైకలాజికల్గా మానసికంగా చాలా వృద్ధి చెందుతారు. ఒకసారి వాళ్ళు సొసైటీలోకి వెళ్ళగలిగే పరిస్థితి వస్తే కనుక, సొసైటీలో తలెత్తుకుని నిలబడే పరిస్థితిని మనం ఈ ఆపరేషన్ ద్వారా తీసుకురాగలిగితే వాళ్ళకి ఎక్కడైనా సరే వాళ్ళని చేర్చుకోవడానికి రకరకాల కంపెనీ వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళ జీవితంలో స్థిరపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇది చేసే వాళ్ళు ఎవరు అనేది చాలా మంచి ప్రశ్న. కారణం ఏంటంటే కేవలం దీంట్లో డిగ్రీ ఉన్నవాళ్ళు మాత్రమే, దీంట్లో ట్రైనింగ్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయాలి. ఈ మధ్య మీరు చూస్తున్నారు సొసైటీలో కాస్మెటిక్ సర్జరీ సెంటర్స్ అని చాలా వెల్లువెత్తుతున్నాయి. దీంట్లో ఏమవుతున్నారంటే వాళ్ళు అనుభవం ఉన్నా లేకపోయినా, లేకపోతే ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ దగ్గర కొన్నాళ్ళు పనిచేసి మళ్ళీ వెంటనే ఈ ఆపరేషన్లు చేయడానికి ఉపక్రమించడం అనేది సరైనది కాదు. అంతేకాదు అది నేరం కూడాను. కారణం ఏంటంటే ఆ ఆపరేషన్లో లోతులు కానీ లోటుపాట్లు కానీ వాళ్ళకి తెలియవు, కాబట్టి అరకొర వైద్యం అందించడం వలన మొదటికే మోసం వస్తుంది. అందువలన పేషెంట్లు అందరూ చాలా జాగ్రత్తగా ఉండి డాక్టర్కి MCH డిగ్రీ ప్లాస్టిక్ సర్జరీలో ఉందా లేదా అని చూసుకుని, MCH కానీ DNB కానీ ఇవి రెండు ప్లాస్టిక్ సర్జరీ సబ్జెక్టులు ఉన్నాయో లేవో తెలుసుకుని వాళ్ళ ద్వారా మాత్రమే ఈ ఆపరేషన్లు చేయించుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరూ కూడా ఇది చేయటానికి అనర్హులు. కాబట్టి MCH కానీ DNB కానీ ఎప్పుడు చేస్తారు, ఆల్రెడీ ఒకసారి స్పెషలైజేషన్ సర్జరీలో అయిపోయిన తర్వాత ఇంకో 3 సంవత్సరాలు చదువుతాం వాళ్ళని. MBBS 6 ఏళ్ళు చదువుతారు, 5.5-6 సంవత్సరాలు MBBS చదివి తర్వాత ఒక 3 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేసి జనరల్ సర్జరీలో ఇంకో 3 సంవత్సరాలు సూపర్ స్పెషలైజేషన్ చేస్తే తప్ప ఇలాంటి ఆపరేషన్లు, క్లిష్టతరమైన ఆపరేషన్లు, జాగ్రత్తగా చేయాల్సిన ఆపరేషన్లని మనం చేయలేము. కాబట్టి ఈ MCH ప్లాస్టిక్ సర్జరీ అనేది ఉందా లేదా వాళ్ళ దగ్గర ఆ డిగ్రీ అనేది చూసి అప్రమత్తంగా ఉండి అందరూ వాళ్ళ దగ్గర మాత్రమే కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలి తప్ప కాస్మెటిక్ క్లినిక్స్లోనూ చేయించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ.